ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ ఏ ఒక్కటి మిస్ కాకుండా మీరు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి శివ టెక్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ని, అండ్ క్లిక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని. సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి వాట్సాప్లో కొన్ని మెసేజెస్ డిలేడ్ అయ్యి వస్తుంటాయి. సో దాన్ని చదవాలంటే చాలా కష్టం. సో వాళ్ళు ఏం పంపారు, సో ఎందుకు డిలేట్ చేశారు కూడా మనకు తెలియదు. సో ఈరోజు వీడియోలో మనకు అదే టాపిక్. సో అదేంటంటే, ఎవరైనా వాట్సాప్ మెసేజ్ మనకి సెండ్ చేసిన తర్వాత వాళ్ళు డిలీట్ చేసి ఆ మెసేజ్ని ఎలా చూడాలో వీడియో తెలుసుకుందాం. సో ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుంటే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదేంటంటే, మీకు ప్లేస్టోర్లో ఒక యాప్ అవైలబుల్ ఉంది, అదేంటంటే నోటిఫికేషన్ హిస్టరీ. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది బ్లూ కలర్లో నోటిఫికేషన్ హిస్టరీ అని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది. సో నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ యాప్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఇప్పుడు ఒకసారి మనం ఓపెన్ చేస్తున్నాం. సో ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా ఉంటుంది. సో మనకి ఇక్కడ రెండు యాక్సెస్ ఇవ్వాలి. సో ఇక్కడ మనకి యాక్సెసిబిలిటీ దీనిపై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యాక్సెస్ ఇవ్వమంటుంది. సో నోటిఫికేషన్ హిస్టరీ ఇక్కడ ఉందిగా, సో ఇక్కడ ఆన్ చేసుకోండి. సో ఆన్ పైన క్లిక్ చేసినాక ఓకే ప్రెస్ చేయండి. సో మళ్ళీ బ్యాక్ అవుట్ చేయండి. బ్యాక్ అవుట్ చేసినాక సో మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో అన్ని నోటిఫికేషన్స్ అన్నీ దీంట్లో ఉంటాయి, మీకు వాట్సాప్, జిమెయిల్స్ ఆర్ కాంటాక్ట్స్. సో మీ మొబైల్లో ఏమేమి ఉంటాయి సో దానికి అన్నీ వచ్చేసి దీనిలో వచ్చేస్తాయి. సో ఇక్కడ మనకి ఇక్కడ వాట్సాప్ ఉంది కదా, సో వాట్సాప్ పైన క్లిక్ చేద్దాం. సో వాట్సాప్ పైన క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, సో ఈ విధంగా ఉంటుంది. సో ఎవరైనా మీకు ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కాపీ చేయాలని చెప్పేసి అడుగుతుంది. సో ఎవరైనా మెసేజ్ పంపించి డిలీట్ చేసినట్టయితే మీకు ఇలా వచ్చేసింది ఆల్రెడీ. సో ఇక్కడ చూసినట్టయితే వీళ్ళందరూ నాకు మెసేజ్ పంపి మధ్యలో డిలీట్ చేసిన వాళ్ళే. సో ఇక్కడ ఏం చేయాలో ఏ చదువుకోవాలని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కాపీ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసినట్టయితే కాపీ టు క్లిప్ బోర్డ్ ఉంది కదా, సో దాని పైన క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మీకు కాపీ అయిపోతుంది. సో యూట్యూబ్ మళ్ళా మీ వాట్సాప్ ఓపెన్ చేసుకోండి. సో వాట్సాప్ ఆర్ మెసేజ్ ఓపెన్ చేసుకోండి. సో అక్కడ పేస్ట్ చేసి సో వాళ్ళు మీకు ఏం పంపించారనేది మీకు తెలుస్తుంది. సో ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. సో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.